అందరికీ నమస్కారం మూడు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తర్వాత మొన్న ఎనిమిదో తారీఖు రోజు మంగళగిరి సమీపంలో వారి ప్లేనరీ ఏర్పాటు చేయడం జరిగింది రంగరంగ వైభవంగా షటర్ సోపేసమైన రుచులతోటి వారి మెనుతోటి తోటి వారి ప్లేనరీ ఏర్పాటు చూసుకున్నారు తప్ప వాస్తవంగా ప్రజలకి ఏం వాగ్దానాలు చేశాము ఏం అమలు చేశాము వీటిని సమీక్షించుకుంటారేమో అని చెప్పిన ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూసిన పరిస్థితుల్లో వేదిక నుంచి ప్రసంగించిన ప్రతి ఒక్క వక్త కూడా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని అట్లాగే మీడియా సంస్థల్ని నిందించడానికి చూపించినంత శ్రద్ధ చొరవ అదేవిధంగా భాష విషయంలో కూడా శృతిమించి మించి అసభ్య పదజాలం వాడుకుంటా సంస్కారహీనంగా ప్రసంగించడానికి చూపించిన శ్రద్ధ ప్రజలకి ఏ నమ్మకం అయితే కల్పించి మనం అధికారంలోకి వచ్చామో ఏ వాగ్దానాలు అయితే ప్రజలకు చేశామో నాటి ప్రతిపక్ష పార్టీ మీద ఏ విధమైన ఆరోపణలు చేశామో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు వాటిని డెలివరీ చేయడం కంటే కూడా రాజకీయ పరమైన కార్యకలాపాలకే ఎక్కువగా సమయం కేటాయించుతున్నామేమో అనే విషయాన్ని సమీక్షిస్తారేమో అని చెప్పని ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నాటి ప్రతిపక్ష నాయకుడిగా మీరు పాదయాత్ర సందర్భంగా కానీ ఎన్నికల ప్రచార సభల్లో కానీ మీరు చేసిన ప్రతి ప్రసంగంలో కూడా నాడు ప్రజల్ని మీరు రకరకాలుగా ఉత్తేజపరిచే విధంగా ప్రసంగిస్తా ఆ రోజు కొన్ని పడికట్టు పదాలు మీ పార్టీ మీ క్యారెక్టర్ ఎనివేషన్ కోసం ఉపయోగిస్తూ ఉండేవి వాటిలో ముఖ్యంగా మాట తప్పని మడమ తిప్పని వంశం అని చెప్పని అదేవిధంగా మీరు నిత్యం ప్రజలతో ఇంట్రాక్ట్ అవుతా వాడిన పదం వచ్చేటప్పటికీ నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పని చెప్పేవారు అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలను నేను తెలుసుకున్నాను నేను వాటి గురించి విన్నాను నేను వాటిని పరిష్కరించడానికి ఉన్నాను నన్ను నమ్మండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నన్ను అధికారంలోకి తీసుకురండి మీ ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తాను మీకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కల్పిస్తాను అని చెప్పని ప్రజలకు మీరు నమ్మకం కలిగించారు ఆ కలిగించిన పర్యవసానమే చరిత్రలో ఈ మధ్యకాలంలో ఏ పార్టీకి రానంత అనూహ్యమైన మెజార్టీ ప్రజలు మీకు కట్టపెట్టడం జరిగింది అంటే సమాజంలో ప్రతి వర్గాన్ని మీకు అనుకూలంగా మలుచుకోగలిగారు మీ మీ పట్ల ప్రజలు కూడా మీరు అడిగిన నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పిన మాటకి స్పందనగానే మీ మాటకి నమ్మకంతో మేము కూడా విన్నాము మేము కూడా మీకు అండగా ఉన్నాము అని చెప్పిన ప్రజలు కూడా మీ పట్ల నమ్మకం చూపించి మీకు అటువంటి అధికారాన్ని కట్టపెట్టడం జరిగింది ఈ సందర్భంగా మీరు యువతని ఉద్యోగస్తుల్ని రైతుల్ని మహిళల్ని దళితుల్ని రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ నిత్యావసరాల ధరల పరంగా కానీ కరెంటు ధరల పరంగా కానీ ఎన్నో రకాలుగా మీరు ప్రజలకు వాగ్దానం చేశారు ఊరించారు స అద్భుతమైన భవిష్యత్తు కల్పిస్తాము అని చెప్పని నచ్చజెప్పారు వాస్తవ రూపంగా మీకు అవకాశం దక్కిన తర్వాత ఒక్కొక్క వర్గాన్ని ఏ ఏ వాగ్దానాలు అయితే మీరు చేశారో వాటిని అమలుపరిచే దగ్గరకు వచ్చేటప్పటికి మీరు రీసెంట్గా చెప్పుకున్న ప్లేనరీ ప్రకారం నైంటీ ఫైవ్ పర్సెంట్ మీ మేనిఫెస్టో మీరు అమలు పరిచామని చెప్తున్నారు కదా మరి ఒకసారి మనం పరిశీలిన చూసినప్పుడు ముఖ్యంగా రాష్ట్రానికి దేశానికి భవిష్యత్తు తరాలైన యువతని మీరు ఏ విధంగా వాళ్ళ మీకు అనుకూలంగా మలుచుకోగలిగారు ఏం అష్యూర్ చేశారు వాళ్ళకి మీ పట్ల నమ్మకం కలగటానికి మీరు ఏ విధమైన వాగ్దానాలు చేశారు ఈ మూడు సంవత్సరాల పరిపాలన సందర్భంగా వాటిని ఎంతవరకు డెలివరీ చేశారనేది ఒకసారి మనం పరిశీలి చూద్దాం రాష్ట్రానికి యువత పట్టుకొమ్మ లాంటిది ఈరోజు ప్రపంచంలోనే యావరేజ్ యువత ఎక్కువగా ఉన్నవాళ్ళు భారతదేశంలోనే పనిచేసే తరం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ రకాల వృత్తుల్లో సెటిల్ అవుతా బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటా వాళ్ళకు కూడా మంచి కెరీర్ నిర్మాణం చేసుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది రెండు వేల పద్నాలుగులో విభజిత రాష్ట్రానికి పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం విద్యుత్ కోతలతో సతమతవుతున్న రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వెనకబడి ఉన్న రాష్ట్రం విద్య వైద్యం ఉపాధి కోసం వలస వెళ్తున్న రాష్ట్రం ఇటువంటి రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి ప్రతిపక్ష పార్టీగా మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించారా లేదు నిత్యం రాజకీయ పరమైన కార్యకలాపాలతో రాష్ట్రం అతలాకుతలం అయ్యే విధంగా మీరు ఏ రకమైన కార్యకలాపాలు చేపట్టారు అనేది ప్రజల కళ్ళ ముందున్న వాస్తవమే ఏదేమైనా ప్రజలు మీ పట్ల ఒక నమ్మకంతో మీకు ఒక అధికారం కట్టబెట్టిన సందర్భంగా ఈరోజు మీరు ప్రజల చేత ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రిగా ఎంతవరకు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగారు అనేది ఒకసారి మనం చూద్దాం ఏ యువతనైతే మీరు యువబేరీ పేరిట యూనివర్సిటీల చుట్టూ కాలేజీల చుట్టూ తిరిగి సమీకరించే ప్రయత్నం చేశారో వారికి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారో ప్రత్యేక హోదా కనుక మనం కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించి తీసుకొచ్చినప్పుడు రాష్ట్రాన్ని పారిశ్రామికీకరంగా కానీ పెట్టుబడుల పరంగా కానీ ఏ విధంగా పరుగులెత్తించవచ్చో అని చెప్పని మీరు యువతనికి నా నచ్చపలికారు యువతని ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పని మీరు యువతని అభ్యర్థించిన సందర్భంగా యువత మొత్తం కూడా మీ పట్ల ర్యాలీ అయింది వాస్తవం అదే సందర్భంగా యువతను ఉద్దేశించి మీరు రెండు లక్షల ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి నిరుద్యోగుల యువతకి ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవుతూ ఉన్నారు నాకు మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం ద్వారా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు దొరికే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పని మీరు వాగ్దానం చేశారా లేదా అదేవిధంగా మీరు చంద్రబాబు నాయుడు గారు రెండు సందర్భాల్లో డిఎస్సి కండక్ట్ చేసి పంతొమ్మిది వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసినా కూడా మీరైతే ముప్పై తొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు కేవలం పంతొమ్మిది వేల ఉద్యోగాలే భర్తీ చేశారు మీరు నాకు అవకాశం ఇవ్వండి నాకు అధికారం ఇచ్చిన తర్వాత నేను ఒక మెగా డిఎస్సి కండక్ట్ చేసి ఖాళీలో ఉన్న మొత్తం టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పని మీరు చెప్పారా లేదా అదేవిధంగా మీరు ప్రత్యేక హోదా ఆవశ్యక గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు సిఏఏ కన్వెన్షన్స్ పెట్టినా కూడా వైజాగ్లో సిఏఏ కన్వెన్షన్ సందర్భంగా ఆ రోజు మీ పార్టీ తీసుకున్న ఎజెండా కాకుండా కూడా ఎవరో క్యాండిల్ ర్యాలీ కోసం పిలిపిస్తే బాధ్యత లేని ఆ సంస్థ ఎవరో కూడా తెలియకపోయినా మీరు సిఏఏ కన్వెన్షన్స్కి ముందు రోజు అక్కడ క్యాండిల్ ర్యాలీకి అని చెప్పని ఒక రాజకీయ కార్యక్రమాన్ని చేపట్టడానికి మీరు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలందరూ కూడా వైజాగ్ వచ్చిన సందర్భంగా మీరు ప్రత్యేక హోదా సాధన పట్ల చాలా చిత్తశుద్ధి ఉంది అని చెప్పిన నిరూపణ కోసం మీరు వైజాగ్ వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో జరిగిన రచ్చ ప్రతి తెలుగువాడికి గుర్తుంది మరి అంతటి పట్టుదల మీకు ప్రత్యేక హోదా మీద చూపించిన వాళ్ళు మరి ప్ర ప్రత్యేక హోదా కేంద్రంలో అధికారంలో ఎవరున్నా సరే నేను మెడల్ వంచి సాధిస్తాను ప్రత్యేక హోదా కనుక మనం సాధించినప్పుడు రాష్ట్రంలో మా దావోస్ పర్యటనలకు సీఏఏ కన్వెన్షన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండానే మన దగ్గరికే పారిశ్రామికతలు పరిగెత్తుకుంటూ వస్తారు ఇక్కడ మనం పెట్టుబడులు పెట్టించుకోగలుగుతాము పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాదులుగా మనం అభివృద్ధి చేసుకోగలుగుతాము మనం రాష్ట్రంలో సంపద సృష్టి చేయగలుగుతాము లక్షల ఉపాధి కల్పించగలుగుతాము యువత మొత్తం వలసల్లే అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్లోనే స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా నేను అటువంటి అవకాశాలు సృష్టించగలుగుతాను అని చెప్పని మీరు యువతకు వాగ్దానం చేశారా చేయలేదా మరి చేసిన వాళ్ళు ఎన్నికలు అవగానే ఫలితాలు రాగానే మీకు ఇరవై రెండు మంది ఎంపీ స్థానాలు అంటే ఇరవై ఐదుకి ఇరవై రెండు ఎంపీ స్థానాలు మీకు దక్కినాయి అని అంటే ప్రజలు మీరు చేసిన వాగ్దానాల పట్ల నమ్మారు ఆ నమ్మిన పర్యసానమే మీకు నూట యాభై ఒక్క స్థానాలు అసెంబ్లీలో ఇరవై రెండు పార్లమెంటు స్థానాలతోటి మీకు అత్యధిక మెజారిటీ మీకు కట్టబెట్టారు కానీ మీరేం చేశారు మీరు ప్రధ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికన్నా ముందే ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చి ఏ నమ్మకాన్ని అయితే కల్పించారో ఏ నమ్మకంతో అయితే యువత మీ పట్ల ర్యాలీ అయ్యి మీకు ఓట్లేశారో ఆ యువత ఆశల మొత్తాన్ని నిర్వీర్యం చేస్తా మీరు ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక హోదా సాధన అనేది దుస్సాధ్యంగా కనిపిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారికి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చింది వాళ్ళు మన మీద కనుక ఆధారపడినప్పుడు మనం ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ అని అడగటం తప్పితే మనం ఏం చేయలేము అని చెప్పని చేతులు ఎత్తేసిన పరిస్థితి మొత్తం రాష్ట్రంలో ఉన్న యువతను కూడా నిస్సహాయులుగా వాళ్ళని అంటే వాళ్ళని హతాశను చేసింది ఈరోజు ఒక్కసారి మీరు మీద చేసి చెప్పండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉందనేది మీకు తెలుసు తెలిసినా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి లేదని తెలుసు కూడా మీరు ఆ రోజు నిత్యం చంద్రబాబు నాయుడు గారిని నిలదీశారు నెగ్గదీశారు ఉద్యమాలు చేశారు యూనివర్సిటీల చుట్టూ తిరిగి యువబేరీ పేరేట సభలు పెట్టారు అధికారంలోకి వచ్చేటప్పటికీ మీకు వాస్తవ పరిస్థితులు కళ్ళ ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించడం వసు మెడలు ఉంచడం అంత సాధ్యం కాదు అని చెప్పని మీకు వాస్తవం తత్వం బోధపడి మీరు వెంటనే నాలుగు మరతేశారు మరి ఇక్కడ యువతకు మీరు ఇచ్చిన మాట తప్పారు మరమాదిప్పారు అదే సందర్భంలో ఏ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తాను రెండు లక్షల ముప్పై రెండు వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పని యువతకు మీరు చెప్పారో అటువంటి పరిస్థితి నుంచి డివేట్ అయిపోయి కేవలం తొమ్మిది వేల ఎనిమిది వందల ఉద్యోగాలకు సంబంధించి మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అని అంటే మీ మీద యువత పెట్టుకున్న నమ్మకం మొత్తాన్ని మీరు యువతని హతాశులు చేశారు అదే సందర్భంలో యువత కొద్దిపాటి ప్రొటెస్ట్ చూపిస్తేనే మిమ్మల్ని నెగ్గదీయడానికి ప్రయత్నం చేస్తేనే ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటేనే మీరు పోలీసులతోటి వాళ్ళని గృహ నిర్బంధాలు చేశారు అరెస్టులు చేశారు లాఠీ చేశారు మీ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన తెలుగు యువత నాయకుల్ని కార్యకర్తలని రేప్ కేసులు పెట్టి వాళ్ళు రేప్ అటెంప్టెడ్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించే ప్రయత్నం జరిగింది అని అంటే కొద్దిపాటైనా సరే మీరు ఎన్నికలకు ముందు మనం చేసిన నుంచి మనం డివేట్ అయిన పర్యవసానమే కదా ఇది ఇందుకే కదా యువత ఈరోజు మనకి తిరుగుతున్నారు వాళ్ళకి ఏ వాగ్దానం అయితే చేశామో దాన్ని మనం నెరవేర్చుకుందామనే ప్రయత్నం కాకుండా ఖచ్చితంగా మీరు యువత పట్ల ఒక నిర్దాక్షిణ్యంగా నిర్దయగా వ్యవహరించారటానికి కళ్ళ ముందు మీ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన చర్యలే తారకణంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇంకొక సందర్భంగా చూసుకుంటే మీరు ఏదైతే డిఎస్సి ప్రకటన ద్వారా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాము టీచర్ నియామకాలు చేపడతామని చెప్పిన వాళ్ళు రెండు వేల ఇరవై రెండు జనవరి ముప్పై తారీఖు రోజు జీవో నెంబర్ ఫోర్ ద్వారా మీరు ప్రపంచ బ్యాంక్ నుంచి రెండు వందల యాభై మిలియన్ డాలర్ల రుణం కోసం అని చెప్పని ఆ రుణానికి వాళ్ళు పెట్టిన కండిషన్కు లోబడి భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు చేపట్టము అని చెప్పని ఉద్యోగులకు జీతాలు పెంచము అని చెప్పని మీరు వాగ్దానం చేసి ఆ కండిషన్కు లోబడి కేవలం రెండు వేల ఐదు వందల కోట్ల రెండు వేల ఐదు వందల మిలియన్ డాలర్లు అంటే సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలు రుణానికి సంబంధించి మీరు రాష్ట్ర యువత భవిష్యత్తు మొత్తాన్ని తాకట్టు పెట్టి ఈరోజు భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టను అని చెప్పని మీరు ప్రపంచ బ్యాంకుకు హామీ ఇచ్చిన పర్యవసానంగానే మీరు నిర్దాక్షిణ్యంగా డిఎస్సి నిర్వహణ అనేది క కల క్రమక్రమంగా యువత మనసులోంచి కూడా మర్చిపోయే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారంటానికి ప్రబల తారకణంగానే జనవరి ముప్పై తారీఖు రోజు జీవో నెంబర్ ఫోర్ ద్వారా మీరు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఇదే సందర్భంలో ఉద్యోగాలు ఆశిస్తున్న నిరుద్యోగ యువతకి ఈరోజు మీరు చేసింది ఖచ్చితంగా దాన్ని మాట తప్పారు మడమని తిప్పారు అని చెప్పని భావించాల్సి ఉంటుంది ఇదే సందర్భంగా మీరు ఈరోజు బీఈడీ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టను అని చెప్పని ప్రకటన చేయడం ద్వారా ప్రకటన చేయలే ప్రపంచ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్నారు కానీ దాని రిజల్ట్ ఏంటనేది ఈరోజు వాస్తవ రూపంలో కనిపిస్తూ ఉన్న దగ్గర అదే బీఈడి బోధించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న వందల కాలేజీలు ఉన్నాయి దాంట్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు ఈరోజు బీఈడి ఉపాధ్యాయ నియామకాలే భవిష్యత్తులో చేపట్టినప్పుడు ఆ కాలేజీలు ఉనికి కూడా ప్రమాదకరంగా మారుతుంది దానింట్లో నిలబడి పనిచేస్తున్న వాళ్ళు ఉపాధి పొందుతున్న అధ్యాపకులు కానీ అధ్యాపకేతర సిబ్బంది కానీ వాళ్ళ భవిష్యత్తు కూడా అగమగోచరంగా మారే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వీటికి తోడు మీరు రీసెంట్గా తీసుకున్న ఏది అధికారంలోకి రాగానే మీరు ఇసుక పాలసీని రద్దు చేసిన పర్యవసానం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగం కూడా కుదేలుగా మారిపోయి ఆ నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉపాధి పొందుతూ ఉన్న యువత కూడా వాళ్ళకి ఒక ఆశనిపాతంగా మారింది అంటే ఒక పాలకుడుగా అసంబద్ధమైన నిర్ణయాలు మీరు తీసుకున్నారు అనడానికి దాని ఫలితాలు సమాజం మీద ఉపాధి రంగం మీద చాలా దారుణంగా తీవ్ర వ్యతిరేక ఫలితాలు అందించినాయి అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది దీనికి తోడు మీరు అధికారంలోకి రాగానే పెట్టుబడిదారులు ఒక పక్క ప్రత్యేక హోదా సాధించడం సాధ్యం కాదు అని చెప్పని మీకు మీరే అడ్మిట్ అవుతా రాష్ట్రంలో పెట్టుబడిదారులకు కావాల్సిన ఒక ప్రాపర్ అంబుయెన్స్ క్రియేట్ చేయాల్సిన దగ్గర పాలకుడుగా మీరు వాళ్ళకి ప్రోత్సాహకరమైన వాతావరణం సృష్టించాల్సిన దగ్గర మీరు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లను తిరగదోడటం ద్వారా రాష్ట్రంలోకి రావాల్సిన పెట్టుబడులు మొత్తాన్ని దేశవ్యాప్తంగా కానీ అంతర్జాతీయ వ్యాప్తంగా కానీ రాష్ట్రం వైపు పెట్టుబడిదారులు ఒక అనుమానాస్పదమైన విధంగా చూసే విధంగా మీరు తీసుకున్న చర్యల ఫలితం అదేవిధంగా రకరకాల ప్రాజెక్టులకు సంబంధించి టెండర్లు క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పేరిట మీరు సక్రమంగా కొనసాగుతున్న పనుల మొత్తాన్ని ఆటంకపరిచిన విధానం అదేవిధంగా నిర్మాణ రంగానికి సంబంధించి అమరావతి రాజధాని విషయంలో మీరు తీసుకున్న దుందుడుకు నిర్ణయం వీటన్నిటి పర్యవసానం ఈరోజు రాష్ట్రం వైపు ప్రభుత్వ ఉద్యోగాల సంగతి దేవుడెరుగు మీరు పెట్టుబడులు రప్పించలేని పర్యవసానం మీరు దావోస్ పర్యటన చేసినా కూడా ఏ ఒక్క పెట్టుబడి కూడా గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్లో గ్రౌండింగ్ అవుతుంది అనే ఒక నమ్మకం కలిగించలేని పర్యవసానం ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా మళ్ళీ ఏదైతే పక్క రాష్ట్రాలకి ప్రతి చిన్న అవసరానికి వలసలాల్సిన పరిస్థితులు గతంలో ఉన్నాయో అదే పరిస్థితులు ఈరోజు కూడా ఉత్పన్నం అవుతున్నాయి అనేది పాలకొడుగా ఉన్న మీకు తెలుసు తెలిసి కూడా మీరు ఏ వాగ్దానాలు అయితే యువతకు చేశారో ఆ వాగ్దానాల నుంచి డివేట్ అయింది వాస్తవం మీరు యువత విషయంలో మాట తప్పారు మటమా దిప్పారు ఇక గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ వైస్ కార్పొరేషన్ కానీ కాపు కార్పొరేషన్ కానీ ఇట్లా వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి వాళ్ళకి సబ్సిడీ లోన్స్ ఇచ్చేవాళ్ళు ఈరోజు ఈ మూడు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా అసలు క్రెడిట్ క్యాంప్ అనేదే కండక్ట్ చేయలేదు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లోన్ అనేది ఇవ్వలేదు కేవలం మీరు అమలుపరుస్తూ ఉన్న నవరత్నాల పథకం మాత్రమే రాష్ట్రంలో సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్రలాగా ఒక్క నవరత్నాల పథకాలు అమలుపరచడం వల్ల మాత్రమే రాష్ట్రంలో ఉన్న లక్షల మంది యువతకి ఒక సమగ్రమైన భవిష్యత్తు కల్పించగలుగుతుంది అని చెప్పని కనుక అపోహలో మీరుంటే అది ఖచ్చితంగా పరిపాలనా పరంగా నాయకుడిగా పరిపాలన దక్షతకి మీ మీ పరిపాలన దక్షతకే ఒక లాంటిది మీ నిర్ణయాల్లో ఇప్పటికైనా సరే సమీక్షించుకోవాలి ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీకు ఎవరైనా మీ లోపాలను ఎత్తి చూపితే మీకు విపరీతమైన కోపం వస్తుంది మీరు వాళ్ళని దుష్టచతుష్టయం పేరుతోటి లేదు ప్రశ్నించిన వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకులుగాను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మీరు చేసిన వాగ్దానాలు నమ్మి మీ మాటకి విలువిచ్చి మీకు మీరు అడిగిన నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పని మీరు ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నమ్మి ప్రజలు కూడా మీ పట్ల మేము విన్నాము మేము ఉన్నాము అని చెప్పని స్పందించి మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిన పర్యవసానం ఇవాళ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్ అనేది ఒక అభి అగమగోచరంగా మారిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో పాలకుడిగా మీరు ఇప్పటికైనా సరే దీన్ని సమీక్షించుకొని ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా ఒక నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతాం ఖాయం భవిష్యత్తు తరాలకు కూడా ఒక పెనుముప్పుగా మారటం ఖాయం మీ పాలన ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్ర యువత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్తు వెనకెళ్ళిపోయే పరిస్థితులు కాకుండా కనీసం ఇక్కడి నుంచైనా మీ విధానాలను సమీక్షించుకొని యువతకు ఒక సమగ్రమైన సమూ ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించడానికి పాలకులుగా మీరు నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం అట్లాగే రాష్ట్ర ప్రజలుగా మాకు కూడా మీ విధానాల్లో లోపం కనిపించినప్పుడు మేము కూడా మీ విధానాల్లో మీరు చేసిన వాగ్దానాలు వినున్నప్పుడు తప్పనిసరిగా మీరు చేసిన ప్రతి వాగ్దానం మేము విన్నాము అదేవిధంగా మీ లోపాలని ఎత్తి చూపడానికి మేము ప్రశ్నించడానికి మేము కూడా ఉన్నాము ఆ విషయాన్ని మీరు మీరు కూడా గుర్తించాలి ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉండదనే దాని వాస్తవాన్ని గుర్తించి మీ వాళ్ళతోటి దోషణల భోషణలు కాకుండా ఏ విషయాల పట్లయితే మేము ఈరోజు సమస్యలు లేవనెత్తుతున్నామో ఆ సమస్యలకి స్పందిస్తారని చెప్పని వాటికి సరైన కార్యాచరణ తీసుకుంటారని భవిష్యత్తులో అయినా సరే యువత ఒక నిరాశ ని కూరుకుపోకుండా పాలకుడుగా దాన్ని కాపాడుతారని ఆశిద్దాం థ్యాంక్ యూ